ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని గ్రామాల్లో సర్పంచులు యువకుల భాగస్వామ్యంతో చేపట్టినట్లయితే గ్రామాలు ఆదర్శవంతంగా గ్రామాలుగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుందని ఎంపీపీ హరికృష్ణ, తహసీల్దార్ శ్రీనివాసాచారి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నర్సయ్యలు పేర్కొన్నారు. శివంపేట ఇన్ఛార్జి ఎంపీడీఓ తిరుపతి రెడ్డి అధ్యక్షతన ఐదవ విడత పల్లె ప్రగతి నిర్వహణపై సర్పంచులు, కార్యదర్శులు ప్రత్యేక అధికారులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీపీ హరికృష్ణ మాట్లాడుతూ, జూన్ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు శివంపేట మండలంలోని 37 గ్రామాల్లో 15 రోజుల పాటు నిర్వహించే పల్లె ప్రగతి కార్యక్రమంలో సర్పంచులు, కార్యదర్శులు ప్రత్యేక అధికారుల సమన్వయంతో గతంలో మిగిలిపోయిన పనులను చేసుకుని గ్రామాలను సంపూర్ణ పారిశుద్ధ్యరహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. కాగా పెండింగ్ బిల్లులలో సర్పంచులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బిల్లులు మంజూరు చేసిన తర్వాతే పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని నవపేట సర్పంచ్ అశోక్ రెడ్డి సభలో ఎంపీపీ హరికృష్ణను కోరారు. గ్రామాల్లో విద్యుత్, విజిలెన్స్ అధికారులు పేదల ప్రజలకు స్తోమతకు మించి కేసులు, అధికారులు ఫెనాల్టీలు వేయడంతో ప్రజలు ఫెనాల్టీలు కట్టలేక అప్పుల పాలవుతున్నారని కొంతన్పల్లి సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ సభ దృష్టికి తీసుకువచ్చారు. పెద్దగుట్టుముక్ల గ్రామంలో 3 గ్రామాల సబ్స్టేషన్ నుంచి ఫీడింగ్ ఉండడంతో గ్రామంలో ఎల్సీ తీసుకోవడానికి 3 గ్రామాల ఎల్సీ తీసుకోవాల్సి వస్తుందని, సమస్యలు పరిష్కరించాలని పెద్దగుట్టుముక్ల సర్పంచ్ చంద్రకళా శ్రీశైలం యాదవ్ సభ దృష్టికి తీసుకువచ్చారు. సమావేశానికి పలువురు సర్పంచులు, కార్యదర్శులు గైహాజరయ్యారు. మనం రేపు జూన్ 3వ తేదీ నుంచి ప్రారంభించేటువంటి కార్యక్రమానికి మనం కార్యముఖమై గతంలో చేసినటువంటి మన అనుభవాలను అంగడించి అప్పుడు మిగిలిపోయినటువంటి సమస్యలు ఏదైతే గ్రామాలలో ఉన్నాయో వాటన్నింటినీ కూడా మొట్టమొదట మనం గ్రామసభ ఏర్పాటు చేసుకొని 3వ తేదీ నాడు మీకు ఇచ్చినటువంటి ప్రత్యేక అధికారి పంచాయతీ కార్యదర్శి మన ఇంటి ముందు ఉన్నటువంటి పొడుగుకాలను మనం సాఫ్ చేసుకోవడంలో మనకు పెద్ద కష్టం ఇటు ఉంటుంది. మరి అది ఆ విధంగా మనం పొడుగుకాలను కూడా శుభ్రం చేసుకుని మనస్తత్వాన్ని తప్పించుకోవడానికి మనం గ్రామ సభను ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ పని నాకెందుకు, నేను చేయలేను, ఈ పని నేను చేస్తే ఏమైతుందో అనే భావన మన లోపల కలిగిందంటే ఆ పని చేయలేము, ఆ గ్రామం అనేది అభివృద్ధి చెందదు. ఎప్పుడైనా ఈ కోతను ప్రోత్సహిస్తే ఏమవుతుందంటే ఆ యొక్క కార్యక్రమాల మీద కొంతవరకు అవగాహన పెరగడం వల్ల మన యొక్క ఆరోగ్యం మీద కూడా మనకు శ్రద్ధ కలగడం వల్ల ఆ యొక్క కార్యక్రమాలు సభ్యంగా చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇకపోతే మరి అదేవిధంగా నీటి ఇప్పుడు వర్షాకాలంలో మనకు కన్నారాలు కానీ చాలా మందికి కొన్ని జబ్బులు రావడానికి చాలా మంది అవకాశం ఉంటుంది. అది ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది అనేది నేను చెప్తాను. ఇంటి ముందర కులాయిలు కడతాము, కట్టిన తర్వాత వాటి ఏ రోజున మనం చూసిన పాపాలను నీళ్ళు వచ్చేటప్పుడు కింద పోతే మాకు ఇంటి పెడతాం, కులాయి కింద పెడతాం, నీళ్ళు వస్తాయి.